తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కర్ణాటక విజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలందరూ గట్టిగా ధీమాతోటి ఉన్నారు ఖచ్చితంగా మరోవైపు ప్రియాంక గాంధీ తెలంగాటం చేయబోతున్నాం తెలంగాణలో ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకోబోతున్నారు అంటున్నారు విస్తృత స్థాయి సమావేశం కూడా చాలా సీరియస్గా దిశానిర్దేశం చేసినటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం లీడర్లకి ఎట్లా ఉండే అవకాశం కనిపిస్తుంది సో కర్ణాటక ఎన్నికల తర్వాత ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొంత లో ఉన్నది వాళ్ళందరి నేతలందరూ కూడా కొంత బూస్ట్ తాగినట్టే ఉన్నది వాళ్ళకు వాళ్ళు అట్లనే కనపడుతున్నారు సో ఆ జోషిలో ఉన్నారు కానీ ఆ జోష్లో ఉండడమే కాకుండా దాని దగ్గర పని కూడా చేయాలి వర్క్ చేయకుండా ఓకే కర్ణాటకలో గెలిచినాం కదా మేము 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 అనడం కూడా కరెక్ట్ కాదు సో వాళ్ళ పార్టీలో విస్తృత స్థాయి సమావేశాలు పెట్టుకున్న ప్రియాంక గాంధీ గారు ఇప్పటికే తెలిసి యూత్ డిక్లరేషన్ చేశారు దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలి విస్తృత స్థాయి సమావేశాలు పెట్టారు నిజంగా విస్తృత స్థాయి సమావేశం పెట్టినప్పుడు ఎంతమంది నేతలు వచ్చారు అనేది చూసుకోవాలి పార్టీలో సో చాలామంది జనరల్ సెక్రటరీ పోస్టులు తీసుకున్నారు చాలామంది కూడా వర్క్ చేయట్లేదు కాబట్టి ఇట్లాంటి వాళ్ళంతా కూడా వర్క్ చేయాల్సిన అవసరం ఉన్నది కర్ణాటకలో గెలిచినంత మాత్రం ఇక్కడ గెలుస్తామని చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు దాని తగ్గ యాక్షన్ ప్లాన్ ఉండాలి దాని తగ్గ మీరు గ్రౌండ్ వర్క్ ఉండాలి దాని తగ్గ నేతలు కూడా చేయాలి పని చేయని వాళ్ళని అందరూ కూడా గుర్తించాలి గుర్తించి వాళ్ళకు నిజంగా పని చేయనప్పుడు మీరు ఎందుకు ఈ పోస్టుల్లో ఉన్నారనేది కూడా వాళ్ళని అడగాల్సిన అడగాల్సింది కడగాల్సిన అవసరం ఉన్నది ఊరికనే పోస్టులు తీసుకొని ఇళ్ళల్లో కూర్చొని పని చేయకుండా కూర్చుంటే పార్టీ ఎట్లా అవుతుంది సో కాబట్టి పని చేసే వాళ్ళు ఎవరో వాళ్ళని గుర్తించి వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకే ఎక్కువ బాధ్యతలు అపజెప్తే సరిపోతుంది సో ఆ విధంగా వర్కౌట్ చేసుకోవాలి తప్ప ఊరికే కర్ణాటకలో గెలిచి ఇంకా గెలిచినామంటే కూడా కుదరదు టికెట్ల అంశం తీసుకుంటే ప్రతి నియోజకవర్గంలో కూడా యాస్పిరెంట్స్ ఇద్దరు ముగ్గురు వర్గపూరు కాంగ్రెస్ పార్టీ కామన్ అయిపోయింది సో ఈ నేపథ్యంలో మీరు పేరుంటే సరిపోదు కేవలం సర్వేల ఆధారితంగా ప్రజల్లో ఉంటేనే టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి క్లియర్ కట్గా ఇండికేషన్స్ ఇవ్వటం రేవంత్ రెడ్డి గారు అయినా గారైనా ఠాక్రే గారైనా ఈ వ్యాఖ్యలు చేయటం వెనుక అసలు కాంగ్రెస్లో సర్వేల ఆధారితంగా అభ్యర్థులు ఎంపిక సాధ్యమయ్యే పనిగా కనిపిస్తుందా వాస్తవాన్ని కూడా ఇప్పుడు వాళ్ళు ఎన్నికల్లో ఈసారి ఖచ్చితంగా గెలవాలనుకున్నప్పుడు ఈ ఒక సునీల్ కన్గోబుల్ టీంను కూడా వాళ్ళు పెట్టుకున్నారు అది కర్ణాటకలో కూడా ఇంప్లిమెంటేషన్ వాళ్ళతో వాళ్ళ ద్వారా చేశారు సో అట్లా ఆ కర్ణాటకలో మనం చూసాం ఇతర పార్టీల నుంచి వస్తుండే వాళ్ళందరూ తీసుకుని కూడా వాళ్ళకి టికెట్ ఇచ్చారు అంటే వాళ్ళు గెలుస్తారనే నమ్మకంతో ఇచ్చారు సో గెలిచారు కూడా మరి అంటే అక్కడ అంతకుముందు పని చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళను వాళ్ళను కూడా సమన్వయం చేసుకుని ఇతర పార్టీ వచ్చే వాళ్ళకు కూడా టికెట్ ఇచ్చారు సో వాళ్ళకు అంటూ ఒక టీమును పెట్టుకున్నారు సునీల్ కనుగోలు అనే టీమును పెట్టుకొని ఇంత వారి పూర్తి స్థాయిలో వాళ్ళకి సాలరీలు ఇచ్చి పని చే పార్టీకి పని చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి సర్వేలు చేయించుకుంటారు ఎవరు గ్రౌండ్లో ఉన్నారు గ్రౌండ్లో ఉన్న నేత ఎవరు వాళ్ళ పేరు చెప్పండి వాళ్ళకే టికెట్ ఇద్దాము ఇక్కడ ఏదో పైరవీలు పరిచయాలు ఉన్నంత మాత్రాన టికెట్లు వస్తాయి ఏదో ఇంట్లో ఏసీలో కూర్చున్నంత మాత్రాన టికెట్లు వస్తాయని చెప్పి చాలామంది నేతలు కాంగ్రెస్లో ఉన్నారు ఇంకా ఉన్నారు అంటే పెద్ద నేతలు మేము మాజీ సీనియర్ అదే పిసిసి ప్రెసిడెంట్లము లేకుంటే రకరకాలుగా వాళ్ళ మా మంత్రులము మాజీ ఎంపీలము మాజీ అనే రకరకాలుగా ఉన్నారు సో మేము ఏది చెప్పినా నడుస్తుంది అనే లెక్కల వాళ్ళు ఉన్నారు కొంతమంది మేము టికెట్లు కాకుండా మాకు పరిచయం ఉన్న వాళ్ళు కూడా టికెట్లు ఇప్పిస్తామని చెప్పి ఒక దూరంలో వారు చుట్టుముట్టు తిరిగే వాళ్ళు కానీ ఇట్లా భావిస్తున్నారు సో మీరు అట్లా భావించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా పనిచేసే వాళ్ళు ఎవరు ప్రజలు ఎవరిని గుర్తిస్తున్నారు ప్రజలు నిజంగా వారి పట్ల సానుకూలంగా ఉన్నారా లేదా అనేది కూడా వాళ్ళు నిజంగా సర్వేలు చేయించుకుంటున్నారు ఆ సర్వేలు ఆల్రెడీ జరిగిపోయినాయి ఆల్రెడీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి సో ఆ సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తామని చెప్పి ఠాక్రే గారే ప్రకటించడం అంటే దాని అర్థమైంది మీరు బయట కింద గ్రౌండ్లో లేకుండా ఇక్కడ వచ్చి పిటప్ చేస్తున్నారు ఫోజులు కొడుతున్నారు అనే దాని ధోరణితోనే ఠాక్రే గారు మాట్లాడినట్టుగా అర్థమవుతుంది ఏదో మాకు పరిచయాలు ఉన్నాయి కదా టికెట్లు వస్తాయి అనుకోకండి మా గ్రౌండ్లో ఎవరు ఉన్నారనే దాని మీద ఆధారంగా టికెట్ ఇస్తారని చెప్పి ఆ నిజంగా ఒక పార్టీకి అయిన ఒక దిశానిర్దేశం ఇచ్చినట్టే అల్టిమేటమ్ కూడా ఇచ్చినట్టే నాయకులకు సో దాన్ని ఫాలో కావాలి అని చెప్పి ఠాకరే గారు చెప్పడం ఈసారి వాళ్ళ పకడ్బందీనే చేసే అవకాశాలు ఉన్నాయి లేవనట్లేదు కర్ణాటక తరాలోనే తెలంగాణ అందరూ కర్ణాటక ఫార్ములా కర్ణాటక ఫార్ములా అంటారు కర్ణాటక ఫార్ములా తెలంగాణకి ఎట్లా ఇంప్లై అవుతుంది ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది అంటే కర్ణాటకలో మీకు సీట్లు ప్రకటించేటప్పుడు టికెట్స్ ప్రకటించేటప్పుడు దాదాపు నూట ఇరవై సీట్లు ఒకటిసారి ప్రకటించారు ఎటువంటి ఆందోళన కానీ గందరగోళం కానీ జరగలేదు పెద్దగా వ్యతిరేకత కూడా రాలేదు సో ప్రతిసారి అంటే సీట్లు ప్రకటించుకునేటప్పుడు కూడా ఒక జాగ్రత్తగా వాళ్ళని కోఆర్డినేషన్ చేసుకుంటూ సో మీరు ఈ సర్వేలో లేరు ఇక్కడ వీళ్ళు మాత్రమే ఉన్నారు వీళ్ళు మాత్రమే గెలుస్తారు ప్రభుత్వం వస్తే మీకు ఏదైనా ఉంటుంది అని చెప్పి వాళ్ళని సమన్వయపరిచి ఒప్పించి ఎన్నికలకు వెళ్ళగలిగారు సో అదే ఫార్ములాను తెలంగాణలో కూడా వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తారు వాళ్ళందరూ సింపుల్ వాళ్ళ పార్టీ వాళ్ళ పార్టీ పెట్టుకున్న ఏజెన్సీ ద్వారానే సర్వే చేస్తున్నారు ఇది పరిస్థితి అని వాళ్ళ ఓపెన్గా పెట్టే అవకాశం ఉంటుంది సో అందుకోసమే అదే ఫార్ములాని ఇక్కడ పెట్టి వాళ్ళు సక్సెస్ కావాలనే ప్రయత్నం చేస్తున్నారు సీఎం ఎన్నిక చర్చ విస్తృతంగా దాదాపుగా నాలుగైదు రోజులు నాన్చారు కర్ణాటక విషయంలో సిద్ధరామయ్య సీఎం చేశారు డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం చేశారు కానీ మొత్తం ఎన్నికలన్నింటినీ కూడా భూజయ స్కంధాల మీద వేసిన మోసినటువంటి వ్యక్తి డికే శివకుమార్ అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు సో సేమ్ అదే కనుక తెలంగాణలో ఇంప్లిమెంట్ అయితే ఇక్కడ కూడా జోరుగా చర్చ ఏంటంటే సీఎం అభ్యర్థి ఎవరు పార్టీ గెలుపు ఓటములు పక్కన పెడితే ప్రధానంగా చర్చ ఇక్కడ దళిత సీఎం అనే పేరు తెర మీదకి వచ్చింది అనేక సీఎం అభ్యర్థులు రేసులో మేము ఉన్నామంటే కొంతమంది రావటం ఎట్లా చూస్తారు అది తెలంగాణలో సీఎం అభ్యర్థి చర్చని మీరు ఎట్లా ఎట్లా చూస్తారు తెలంగాణలో సీఎం అభ్యర్థి ఎట్లా చూస్తారు అంటే కర్ణాటకలో మనం కర్ణాటకలో ఒక ఇష్యూకి తెరదించారు కదా సింపుల్గా తెరదించారు వాళ్ళు మీరు అనేది ఏంది డీకే శివకుమార్ మొత్తం భుజాల మీద వేసుకొని కర్ణాటకను మొత్తం గెలిపించారు పీసీసీ ప్రసిడెంట్ యాక్చువల్గా కూడా పిసిసి ప్రెసిడెంట్కి ఎక్కువ బాధ్యత ఉంటుంది ఏదైనా అల్టిమేట్గా సిద్ధరామయ్య సిఎల్పీ లీడర్గా ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రి ఆయన సీఎల్పీ లీడర్తో పాటు ఆయన మాజీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా పీసీసీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలోనే నిర్ణయం తీసుకోవాలి సో ఆయన పూర్తి స్థాయిలో వర్క్ చేసినట్టుగా మనకు కనపడుతుంది వాస్తవాన్ని కూడా ఆయన వర్క్ చేసిండు సో ముఖ్యమంత్రిగా ఎట్లా అనే దాని మీద కర్ణాటకలో ఒక ఫార్ములా అయితే వాళ్ళు తీసుకున్నారు కదా సో ఇక్కడ కూడా ఒక ఫార్ములా అనేది తీసుకుంటారు కదా ఇక్కడ పీసీసీ అధ్యక్షుడు డి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు సో ఆయన కూడా ఎక్కడినో కూడా మీటింగ్లు పెట్టడము తిరగడము ఎక్కడ కూడా ఖాళీగా లేకుండా ఏదో డిక్లరేషన్ ప్రకటించుకోము ఇవన్నీ చేస్తున్నారు చేస్తున్నారు కానీ కర్ణాటకలో కూడా మనం చూస్తే కర్ణాటక పరిస్థితి ఎట్లా అంటే సిద్ధరామయ్య ఒక దశలో ఇతర పార్టీల నుంచి వచ్చినవారు అని చెప్పి కూడా విమర్శలు చేసిన వాళ్ళు ఉన్నారు అంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన సిద్ధరామయ్యను గతంలోనే ముఖ్యమంత్రి చేశారు మళ్ళీ సిఎల్పి లీడర్గా చేశారు మళ్ళీ ముఖ్యమంత్రిగా చేశారు ఇతర పార్టీ నుంచి వచ్చిన ఆయన అంటే మొదటి నుంచి డీకే శివార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు పిసిసి అధ్యక్షుడుగా ఉన్నాడు ఆయన ఆధ్వర్యంలో పార్టీ గెలిచింది ఏంటి ఇక్కడ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి లేదు మళ్ళీ సిద్ధరామయ్యకి ఇచ్చిర్రు అనే దాని మీద ఉన్నది సో నేను అదే ఫార్ములా అంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన ఫార్ములా కాదు ఆ ఫార్ముల ఎవరు ఏ పార్టీ నుంచి వచ్చినది ఫార్ములా కాదు ఆయనకు ప్రజాదరణ ఉన్నది ప్రజల్లో సర్వే చేస్తే ఆయనకు మెజార్టీగా ప్రజలు ఆయన వైపు మొగ్గు చూపారు సో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి చేయాలి ప్రజా ప్రజాకు ప్రజలకు అభిమానానికి వ్యతిరేకంగా మనం నిర్ణయం తీసుకుంటే రేపు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి లోక్సభ ఎన్నికల్లో అల్టిమేట్గా తీర్పు మళ్ళీ డిఫరెంట్ వస్తుంది కదా అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటుంది ముఖ్యమంత్రి విషయంలో అని చెప్పి ఇండికేషన్ పోతుంది సో ఆయన ఆయన ఒక పార్టీలో నుంచి జే జనతాదళ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చినప్పటికీ కూడా ఆయనకు ముఖ్యమంత్రి గతంలోనే ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి ఇచ్చారు సో మళ్ళీ సిఎల్పి లీడర్ ఇచ్చారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఇచ్చారు అంటే దీనికి కారణమంతా ఏంటి ప్రజాదరణ కలగల నాయకుడు ప్రజల నుంచి ఆయనకు అభిమానం చూడగొన్నాడు మీ సర్వే చేస్తే ఆయనకు దాదాపుగా ఎనభై శాతం వరకు ఆయనకు వచ్చింది ఓ ఇరవై శాతం డీకే శివకుమార్కి వచ్చింది సో కానీ ఆ డీకే శివకుమార్ ఎప్పుడు ముఖ్యమంత్రి చేయాలి అప్పుడు చేస్తారు కానీ ప్రజలకు అనుకూలంగా ఇవాళ సిద్ధరామయ్యను నిర్ణయం తీసుకున్నారు సో మరోవైపు తెలంగాణ అంశం మీరు మీరు చెప్తున్నారు తెలంగాణ అంశం ఎట్లా ఉంటుంది అని అనుకుంటున్నాం తెలంగాణలో ఎవరు ముఖ్యమంత్రి కావాలని పది మంది ఉండొచ్చు ముఖ్యమంత్రి కావాలని అందరికీ కోరిక ఉంటుంది గెలిచిన ఎమ్మెల్యే గెల ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉంటుంది అంటే కోరిక ఉన్నంత మాత్రానే సరిపోదు ప్రజలు ఎవరు కోరుకుంటున్నారు ప్రజలు ప్రజల్లో సర్వే ఉంటుంది ప్రజలు ఎవరు కోరుకుంటున్నారు ప్రజలు నిజంగా ఎవరిని చూసి ముఖ్యమంత్రిగా ఎవరిని ఎస్టాబ్లిష్ చేసుకుని ప్రజలు ఇలా ఇతనే ముఖ్యమంత్రి అవుతారని చెప్పి అనుకొని ప్రజలు ఓట్లేస్తారు సో కాబట్టి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఎవరు ముఖ్యమంత్రి కావాలో ప్రజలకు ఒక అభిప్రాయం ఉంటుంది సో ఆ అభిప్రాయాన్ని వాళ్ళ పాలసీని గౌరవిస్తున్నారు ఎవరు హైకమాండ్ సో తెలంగాణలో కూడా రేపు ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పి ఒక పోల్ పెట్టండి మీరు పోల్ పెడితే ఎవరైనా వస్తుంది మీకు హ్యాష్ ట్యాగ్లో మీరు ముఖ్యమంత్రి ఎవరు అని పెడితే మీరు గతంలో కూడా పెట్టుంటారు ఎవరైనా వస్తుంది జనరల్ ఎవరి పేరు వస్తుంది రెడ్డి పేరు వస్తుంది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ పార్టీలోనే వితిందా మీరు కాంగ్రెస్ పార్టీలో ఒక ఫ్రేమ్ వర్క్ తీసుకోండి ఆ రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి యాష్కి లేకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక జానారెడ్డి ఇంతమంది ఒక ఆరు పేర్లు తీసుకోండి ఆరు పేర్లు తీసుకొని మీ మీ యాష్ ట్యాగ్లోనే ఒక పోల్ పెట్టండి మీరు కూడా అంత గతంలో పోల్స్ పెడతనే ఉన్నారు కదా రెగ్యులర్గా ఆయన పేరే వస్తుంది కదా రేవంత్ రెడ్డి పేరే వస్తుంది కదా మెజార్టీ ఆయన దాదాపు నాకు తెలిసి ఎనభై ఎనభై శాతం వస్తుంది మిగతా వాళ్ళకు రెండు టూ పర్సెంటు వన్ పర్సెంటు కొంతమందికి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈ విధంగా వస్తుంది సో కాబట్టి ప్రజల యొక్క అభిప్రాయాన్ని హైకమాండ్ గౌరవించింది అనుకోవాలి మనం సో అంటే ఈ పార్టీ నుంచి వచ్చిండా ఆ పార్టీ నుంచి వచ్చిండా అనేది చూడట్లేదు అంటే హైకమాండ్ యొక్క ఆలోచన ఎట్లా ఉన్నది అంటే ప్రజల ఆలోచన ప్రజలకు ఆలోచనకు దగ్గరగా చేస్తున్నది సిద్ధరామయ్య ఇతర పార్టీ నుంచి వచ్చిన చెప్పి సార్లు ముఖ్యమంత్రి చేయాల అవసరమా అని అన్నోళ్ళు కూడా ఉన్నారు కానీ మన ప్రజల తీర్పు ప్రజల అభిప్రాయం ఆ విధంగా ఉన్నది ఒకసారి ఆయనకు ఇచ్చాము మరోసారి డికే శివకుమార్ గీయొచ్చు కదా అది చర్చ కూడా వచ్చింది కాదు కాదు ప్రజల అభిప్రాయం అది ఉంది ప్రజలకు విరుద్ధంగా పోతే మనకు లోక్సభ సభలు ఎన్నికల ఇబ్బంది వస్తుంది కాబట్టి మనం అంతా ఆలోచన చేయకూడదు అని చెప్పి పార్టీ ఆ నిర్ణయం తీసుకుంది రేపు కూడా ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు అనేది ప్రజల అభిప్రాయం మేరకే ముఖ్యమంత్రి అవుతారు ఇంకా వేరే ఆలోచన ఏమి ఉండదు ఆల్రెడీ ఒక పాలసీ నిర్ణయం అయిపోయింది ఒక డిసైడ్ అయిపోయింది హైకమాండ్ కాబట్టి ప్రజాభిప్రాయం మేరకు కానీ ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొని నిజంగా ప్రజా వ్యతిరేక నిర్ణయంగా ముఖ్యమంత్రి అయితే మాత్రం ఏమైనా అర్థం ఉంటుందా సో కాబట్టి ఆల్రెడీ ఐకమెంట్ ఒక పాలసీ తయారు చేసింది ఆ పాలసీ ప్రకారం ప్రజల్లో ఇది ఉంది ఇది ఉంది అందుకోసమే సో కాదని కనుక మీరు కొత్త ముఖ్యమంత్రిని షార్ట్ పీరియడ్ ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది ఏ పని ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు పాజిటివ్ నిర్ణయం తీసుకున్నా వాళ్ళకు వ్యతిరేకంగానే కనపడుతుంది సో కాబట్టి ఖచ్చితంగా ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటారు నిజంగా ప్రజాభిప్రాయం ఫిఫ్టీ ఫిఫ్టీ వస్తే అప్పుడు ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకుంటారు సో ఇప్పుడు నా మనకు అర్థమైంది కర్ణాటక పాలసీ ప్రకారం మనకు అర్థమైంది హైకమాండ్ పాలసీ అర్థమై ఉంటున్నది ఏంటంటే ఆ పాలసీ అర్థమవుతున్నది మీరు నిజంగా రేపే పెట్టండి పోల్ మీ హ్యాష్టాగ్లో పెట్టండి ఎవరెవరు ముఖ్యమంత్రి ఎంత ఉన్నారు పది మంది ఉన్నారు కదా ఆ పది మంది పేర్లు తీసుకొని ఎవరు ముఖ్యమంత్రి కావాలి తెలంగాణలో కాంగ్రెస్లో అని పెట్టండి పోల్ ఎవరికి వస్తే వాళ్ళు ఈ వీడియోకే పెడదాం కదా ఈ వీడియోకి పెట్టండి నా వీడియోకే పెట్టండి పోల్ ఎవరికి వస్తే వాళ్ళు ఏమున్నది ప్ర పార్టీ హైకమాండ్ ఒక ఆలోచన విధానం మారింది మునుపట్లాగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన డిఫరెంట్ ఎవరో మేము పెట్టేస్తే ముఖ్యమంత్రి ఇట్లా పెట్టాలని ఆలోచన హైకమాండ్ చేయట్లేదు ప్రజల ఇబ్బం మేరకే ఇష్టం మేరకే మనం పోవాలని హైకమాండ్ ఆలోచిస్తుంది అందుకోసమే ఒక్కొక్క రాష్ట్రం తమ చేతుల్లోకి వస్తున్నది రాబోతాయి కూడా ఇదే విధంగా పార్టీ పనిచేస్తే